हाय फ्रेंड्स अंदर की नमस्कार ना पेर प्रसाद वेलकम टू पीआर क्रिएशंस 100 यूट्यूब चैनल फ्रेंड्स फर्स्ट ऑफ ऑल थैंक यू फॉर सपोर्ट एंड सब्सक्रिप्शन फ्रेंड्स मनम वीडियो एमएस एक्सेल लो टेक्स्ट फंक्शंस अंटे एमिटी अभी ए विधंगा अप्लाई चेयालो अनेदि इप्पुडु मनं तेलुसुकुंदाम फ्रेंड्स दानिकंटे मुंदु नादोक स्मॉल रिक्वेस्ट एवरैते मन चैनल नी सब्सक्राइब चेयलेदो दयचेसि चैनल नी सब्सक्राइब चेयंडि पक्कने बेल आइकन क्लिक चेसि आलन सिंबल पे टैप चेंदी ई विधंगा चेसिनट्लयिते मेम चेसे प्रति वीडियो मी मोबाइल की नोटिफिकेशन द्वारा वस्तुंदी फ्रेंड्स ई वीडियो गानी मीकु नच्चिते लाइक चेयंडी शेयर चेयंडी मी मी कामेंट्स माकु तेलियजेयंडी फ्रेंड्स इप्पुडु मन टापिक अयिते वेल्लिपोदाम फ्रेंड्स एमएस एक्सेल लो टेक्स्ट फंक्शंस अनेवि ए विधंगा अप्लाई चेयालनेदि इप्पुडु मनं तेलुसुकोबोतुन्नाम फ्रेंड्स आलस्यं चेयकुंडा एमएस एक्सेल ओपन चेस्तुन्नानु स्टार्ट विंडोस ई माइक्रोसॉफ्ट ऑफ ई माइक्रोसॉफ्ट रिस्टोर आर ए माइक्रोसॉफ्ट एक्सेल बुक 1 शीट 1 टेबल 1 फ्रेंड्स एमएस एक्सेल ओपन अयिंदि फ्रेंड्स एमएस एक्सेल लो टेक्स्ट फंक्शंस अनेवि 5 उन्नायि अवि एमिटंटे फर्स्ट वन क्यार सेकंड वन कोड थर्ड वन लेंथ फोर्थ वन लेफ्ट फिफ्थ वन राइट ओके ना फ्रेंड्स ई फाइव कूडा इप्पुडु मनं तेलुसुकुंदाम ओके ना फ्रेंड्स फर्स्ट वन क्यार अलागे सेकंड वन कोड ई टू फार्मुलास गुरिंचि मनं तेलुसुकुने मुंदु मनकि आस्की कोड्स अनेवि ఐడియా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆస్కీ కోడ్స్ అంటే ఏమిటి ఫ్రెండ్స్ ఆస్కీ కోడ్స్ అంటే మన కంప్యూటర్ కీబోర్డ్ లో ఉన్న ప్రతి కీకి కూడా ఆస్కీ కోడ్స్ అనేవి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కీస్ అలాగే నంబర్స్ అలాగే ఆల్ఫాబెట్స్ అలాగే స్పెషల్ కీస్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ప్రతి కీకి కూడా ఆస్కీ కోడ్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్యార్ అలాగే ఈ కోడ్ ఈ రెండు ఫార్ములాస్ మనం అప్లై చేసి ఏ కీకి ఆస్కీ కోడ్ ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ గా నేను ఒక కీ చెప్తాను ఫ్రెండ్స్ క్యాపిటల్ ఏ కి ఆస్కీ కోడ్ వచ్చేసి 65 ఓకేనా ఫ్రెండ్స్ క్యాపిటల్ ఏ కి ఆస్కీ కోడ్ వచ్చేసి 65 నేను క్యార్ అనే ఫార్ములా అప్లై చేసి 65 ఇచ్చి క్యాపిటల్ ఏ ని డిస్ప్లే చేస్తాను చూడండి అందరూ అందరూ అర్థం చేసుకోండి ఎడ్ ఈక్వల్స్ ఇస్ ఈక్వల్ టు సి ఏ ఏ ఆర్ క్యార్ క్యార్ లెఫ్ట్ పేరెంట్ ఫ్రెండ్స్ ఇది వాయిస్ అనేది చార్ అని రీడ్ చేస్తుంది అదేమి మీరు పట్టించుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సిహెచ్ఏఆర్ ఓకేనా ఫ్రెండ్స్ క్యార్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ నేను 65 ఇస్తున్నా చూడండి నమ్ లాక్ ఆఫ్ నమ్ లాక్ ఆన్ 65 రైట్ పేరెంట్ రైట్ పేరెంట్ అంటే క్లోజ్ బ్రాకెట్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నా చూడండి షీట్ 1 టేబుల్ 2 ఆ ఫార్ములా A1 ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను 65 ఇచ్చాను ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది డిస్ప్లే అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ఫార్ములా ఏ విధంగా అప్లై చేశాను ఇస్ ఈక్వల్ టు క్యార్ ఓపెన్ బ్రాకెట్ 65 క్లోజ్ బ్రాకెట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది డిస్ప్లే అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ అంటే మీరు ఏదైనా క్యారెక్టర్ కానీ ఏదైనా కీ కానీ మీరు డిస్ప్లే చేయాలంటే మీకు ఏదో ఒక నెంబర్ మనం బ్రాకెట్లో ఇచ్చామనుకోండి ఆ యొక్క నెంబర్కి ఏ కీ అయినా ఆస్కీ కోడ్ ఉంటే ఆ కీ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది డిస్ప్లే అయ్యింది నేను 65 వచ్చాను 65కి క్యాపిటల్ ఏ డిస్ప్లే అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ అంటే క్యాపిటల్ ఏకి ఆస్కీ కోడ్ వచ్చేసి 65 ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్మాల్ ఏ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ స్మాల్ ఏకి ఆస్కీ కోడ్ వచ్చేసి 97 ఓకేనా ఫ్రెండ్స్ అది నేను మీకు చూపిస్తాను చూడండి B1 లో అప్లై చేస్తున్నాను ఫార్ములా మళ్ళీ ఇస్ ఈక్వల్ టు CHAR క్యార్ చార్ లెఫ్ట్ పేరెంట్ ఓపెన్ బ్రాకెట్ 97 క్లోజ్ బ్రాకెట్ 97 రైట్ పేరెంట్ ఎంటర్స్ ఫ్రెండ్స్ షీట్ 1 టేబుల్ B2 ఆ ఫార్ములా B1 ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ B1 లో స్మాల్ ఏ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ అంటే స్మాల్ ఏ కి ఆస్కీ కోడ్ వచ్చేసి 97 ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా క్యార్ అనే ఫార్ములా అప్లై చేసి క్యార్ అనే ఫార్ములాలో మనం నెంబర్ ఇస్తే ఆ కీ అనేది డిస్ప్లే అవుతుంది అంటే ఆ నెంబర్ అనేది ఆ కీకి ఆస్కీ కోడ్ అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఈ 65కి ఏ కీ వచ్చింది ఏ వచ్చింది ఏ కీ ఆస్కీ కోడ్ వచ్చేసి 65 క్యాపిటల్ ఏ కీ స్మాల్ ఏ కీ 97 ఆస్కీ కోడ్ ఈ విధంగా మనం ఆస్కీ కోడ్ అనేది తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కోడ్ ఫార్ములా అప్లై చేసి ఓకేనా ఫ్రెండ్స్ కోడ్ ఫార్ములా అప్లై చేసి కోడ్ ఫార్ములాలో మనం క్యారెక్టర్ ఇద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్యార్ అనే ఫార్ములాని ఇచ్చా మనం నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కే ఏదైతే క్యారెక్టర్ ఉందో క్యారెక్టర్ అనేది డిస్ప్లే అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కోడ్ అనే ఫార్ములా ఏ విధంగా అంటే క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఆస్కీ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి C1 అప్లై చేస్తున్నాను కోడ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు కోడ్
C O D E O left paren. Friends, ikkada code lo formula apply chesinappudu bracket open chesina tarvata manaki ye character kavali character ki manam type cheyali. Manaki ye character kavali, suppose nenu na name first letter P kada, ikkada P enter chestanu. P anedi double quotes lo undali friends, ante double quotes lo P అనేది మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి డబుల్ కోట్స్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ P ఇస్తాను, మళ్ళీ కోట్స్ అనేది క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ బ్రాకెట్ రైట్ పేరెన్. ఇప్పుడు ఎంటర్ చేస్తాను చూడండి, ఇక్కడ ఫార్ములా ఏ విధంగా అప్లై చేశానంటే ఇజ్ ఈక్వల్ టు కోడ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ ఓపెన్ చేశాను, అక్కడ P ఇచ్చాను, తర్వాత డబుల్ కోట్స్ క్లోజ్ చేశాను, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. Sheet 1 tables 112 at formula C1. చూడండి స్మాల్ p కి 112 అంట ఆస్కి కోడ్. ఓకేనా ఫ్రెండ్స్, నేను స్మాల్ p ఇచ్చాను, స్మాల్ p కి 112 చూడండి. C2 112 at formula C1. 112 అంట స్మాల్ p కి. ఓకేనా ఫ్రెండ్స్, క్యాపిటల్ p కి చూద్దామా, చూద్దాం. D1 D1 లో క్యాపిటల్ p ఇస్తాను చూడండి, edit equals is equal to C O D E కోడ్ Oh, left paren. Caps lock on. Caps lock off. Double quote అనేది ఓపెన్ చేయాలి. Quote. Caps lock on. Left bracket. Left bracket. Caps lock off. E quote. Right paren. Friends, ఇక్కడ ఫార్ములా ఏ విధంగా అప్లై చేస్తున్న మరొకసారి చెప్తాను చూడండి. Is equal to code open bracket double quotes ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి P ఇచ్చాను, క్యాపిటల్ P ఇచ్చాను, మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేశాను, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ ఇస్తాను చూడండి. షీట్ 1 టేబుల్ D2 80 as ఫార్ములా D1 అంటే క్యాపిటల్ P కి వచ్చేసి ఏంటి ఆస్కి కోడ్ అనేది 80 అంట. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా ఆస్కి కోడ్స్ అనేది తెలుసుకోవాలి. అంటే క్యార్కి కోడ్కి డిఫరెంట్ ఏంటంటే క్యార్ అనే ఫార్ములా అప్లై చేసినప్పుడు నెంబర్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, క్యార్ అనే ఫార్ములా అప్లై చేసినప్పుడు నెంబర్ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి, is equal to char open bracket 65 వస్తే క్యాపిటల్ ఏ వచ్చింది కదా ఆ విధంగా నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇస్తే ఆ నెంబర్కి సంబంధించిన కీ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే కోడ్ ఫార్ములా ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ మనం క్యారెక్టర్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ క్యార్ ఫార్ములా అనేది నెంబర్ ఇవ్వాలి, కోడ్ ఫార్ములాకి మనం క్యారెక్టర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఇజ్ ఈక్వల్ టు కోడ్ ఓపెన్ బ్రాకెట్ డబల్ కోడ్స్లో ఏమిచ్చాను P ఇచ్చాను, స్మాల్ P, స్మాల్ P ఇస్తే ఏమైంది డబల్ కోట్స్ క్లోజ్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను 112 వచ్చింది. అంటే స్మాల్ పీకి 112 అనేది ఆస్కి కోడ్, అలాగే క్యాపిటల్ పీకి వచ్చేసి 80 అనేది ఆస్కి కోడ్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మనం క్యార్ అనే ఫార్ములాకి నెంబర్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి సంబంధించిన కీ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే కోడ్ అనే ఫార్ములాకి క్యారెక్టర్ ఇచ్చామనుకోండి ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఆస్కి కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి 112 at formula C1 స్మాల్ p కి వచ్చేసి 112. ఓకేనా ఫ్రెండ్స్, 80 at formula D1 క్యాపిటల్ p కి వచ్చేసి 80. ఈ విధంగా కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ కోడ్ అనే ఫార్ములాలో. క్యార్ అనే ఫార్ములాలో నెంబర్ ఇస్తే క్యారెక్టర్ కానీ ఆ కీ కానీ డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా క్యార్ అండ్ కోడ్ ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి. అంటే ఆస్కి కోడ్స్ తెలుసుకోవడానికి మనకి వీలుగా ఈజీగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను షీట్ అనేది చేంజ్ చేస్తున్నాను, షీట్ 2 టేబుల్ 1 షీట్ 2లోకి వచ్చాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లెంత్ ఫార్ములా గురించి మనం తెలుసుకుందాం, అంటే లెంత్ ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు లెంత్ ఫంక్షన్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం ఇచ్చిన క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎన్ని, ఓకేనా ఫ్రెండ్స్, అవి ఎన్ని అంటే మనం సపోజ్ నా పేరు దుర్గాప్రసాద్, దుర్గాప్రసాద్ అనేది 11 లెటర్స్ అంటే ఆ లెంత్ అనే ఫార్ములా అప్లై చేసి మన నేమ్ ఎన్ని లెటర్స్ ఉన్నది అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నది అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. అది ఏ విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏ వన్లో దుర్గాప్రసాద్ టైప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ దుర్గాప్రసాద్ ఏ వన్ అంటే నేమ్స్ అనేవి లెటర్స్ అనేవి ఎక్కువే కాబట్టి సెల్ సరిపోలేదు, అంటే పక్క సెల్ కూడా అది
టెక్స్ట్ అనేది మూవ్ అయిపోయింది. మీకు చెప్పాను కదా ఇటువంటి అప్పుడు ఆటో ఫిట్ చేయాలని చెప్పాను కదా, ఆటో ఫిట్ షార్ట్ కట్ వచ్చేసి ఏం చెప్పాను, ఆల్ట్ హెచ్ఓఐ. ఓకేనా ఫ్రెండ్స్, రిబన్ టాబ్స్ ఓ మెనీ ఐ షీట్ టు టేబుల్ దుర్గా ప్రసాద్ ఓవర్ ఫ్లోయింగ్ ఏ1. ఇప్పుడు దుర్గా ప్రసాద్ నేమ్ అంతా ఏ1 సెల్ లోనే ఉంది. బి1 ఇప్పుడు బి1 లో లెంత్ ఫార్ములా అప్లై చేస్తాను. లెంత్ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఆ దుర్గా ప్రసాద్ అనే లెటర్స్ అంటే క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. ఎడిట్ ఈక్వల్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఇ ఎన్ ఎల్ ఇ ఎన్ అంటే లెంత్ అని టోటల్ నేమ్ అంతా ఫుల్ నేమ్ అంతా మనం టైప్ చేయవలసిన అవసరం లేదు. ఇస్ ఈక్వల్ టు ఎల్ ఇ ఎన్. ఓకేనా ఫ్రెండ్స్, లెన్ ఓపెన్ బ్రాకెట్ లెన్ లెఫ్ట్ పేరెంట్. ఇప్పుడు ఏ సెల్ ఇచ్చాను, ఏ వన్ అనే సెల్ ఇచ్చాను కదా, ఇక్కడ ఏ వన్ ఇస్తాను చూడండి. ఏ వన్ అంటే నా నేమ్ అనేది ఏ వన్ లో టైప్ చేశాను కదా, ఇక్కడ ఏ వన్ ఇచ్చాను, క్లోజ్ బ్రాకెట్ వన్ రైట్ పేరెంట్. ఇప్పుడు ఎంటర్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్, షీట్ 2 టేబుల్ బి2 11 హాస్ ఫార్ములా బి1 చూడండి 11 అని డిస్ప్లే అయింది. అంటే నా నేమ్ డి యు ఆర్ జి ఏ పి ఆర్ ఏ ఎస్ ఏ డి అంటే 11 లెటర్స్ కదా, 11 లెటర్స్ అక్కడ డిస్ప్లే అయింది. అంటే 11 లెటర్స్ అని ఆ వాల్యూ అనేది డిస్ప్లే అయింది. ఏవన్ అనేది ఏవన్ దుర్గా ప్రసాద్ టైప్ చేశాను. బి1 లో లెంత్ ఫార్ములా అప్లై చేశాను. ఏ విధంగా అప్లై చేశాను, ఇజ్ ఈక్వల్ టు లెంత్ అంటే లెంత్ అని ఫుల్ నేమ్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స. ఇజ్ ఈక్వల్ టు ఎల్ఈఎన్ ఓపెన్ బ్రాకెట్ ఏ1 లో నా నేమ్ టైప్ చేశాను కదా, ఏ1 క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. అలా కాకుండా డైరెక్ట్ కూడా మనం నేమ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, అది ఏ విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సి1 లో నేను ఇస్తున్నాను చూడండి, edit equals is equal to length l e n l e n len len left parent open bracket ikkada double quotes opinchali friends quote double quotes na peru type chestanu chudandi prasad ani e r a s a d prasad malli double quotes close bracket quote malli close bracket right parent ee formula e vidhanga apply chesanu meeku explain chestanu chudandi is equal to len is ante l e n లెన్ ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నా పేరు ప్రసాద్ అని టైప్ చేశాను. టైప్ చేసి డబల్ కోట్స్ క్లోజ్ చేశాను, మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇస్తాను చూడండి, సిక్స్ అంటే పిఆర్ఏఎస్ఏడి ప్రసాద్ అనేది సిక్స్ లెటర్స్ కదా, సిక్స్ లెటర్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. అంటే సిక్స్ అని చెప్పేసి ఆ వాల్యూ అనేది డిస్ప్లే అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా లెంత్ అనే ఫార్ములా ఈ విధంగా మనం అప్లై చేయాలి. అంటే లెంత్ అనేది మన నేమ్ కానీ ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అది కౌంట్ చేసి ఆ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టూ వేస్లో మనం ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. ఒకటి సెల్ లెటర్స్ ఇవ్వచ్చు, రెండు డబల్ కోట్స్లో మన నేమ్ టైప్ చేసి డబల్ కోట్స్ క్లోజ్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇస్తే ఇది మనకి వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తుంది. చూడండి ఈ 11 అనేది ఏ విధంగా ఫార్ములా ఇచ్చాను, ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఓపెన్ బ్రాకెట్ ఏ1లో నా నేమ్ ఇచ్చాను కదా, ఏ1 క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను, అది 11 లెటర్స్ అని వాల్యూ అనేది డిస్ప్లే అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సి1లో ఫార్ములా ఏ విధంగా అప్లై చేశాను, లెంత్ అనేది ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ ఓపెన్ ప్రసాద్ డబల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ఇచ్చాను, ఇక్కడ 6 అనేది డిస్ప్లే అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన నేమ్ కానీ ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో టెక్స్ట్ అనేది ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది డిస్ప్లే చేస్తుంది, ఆ యొక్క వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లెంత్. ఓకేనా ఫ్రెండ్స్, లెంత్ అనే ఫార్ములా మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ డి1లో మనం లెఫ్ట్, ఓకేనా ఫ్రెండ్స్, లెఫ్ట్ అనే ఫార్ములా మనం ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఈ ఎఫ్ టి లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ లెఫ్ట్ పేరెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ అనే ఫార్ములా మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఈ లెఫ్ట్ అనే ఫార్ములా ఏంటంటే ఇప్పుడు మన నేమ్ ఇచ్చామనుకోండి, మన నేమ్లో లెఫ్ట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ మనం ఏమైతే లెటర్స్ కావాలో ఆ లెటర్స్ మనం మెన్షన్ చేసామనుకోండి, అంటే ఎన్ని లెటర్స్ మనకి ఇప్పుడు డియుఆర్జిఏ పిఆర్ఏసిఏడి అంటే లెఫ్ట్ ఏ లెటర్ స్టార్ట్ అవుతుంది, డి కదా, తర్వాత యు కదా, తర్వాత ఆర్ కదా, ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి లెఫ్ట్ నుంచి ఎన్ని లెటర్స్ డిస్ప్లే అవ్వాలో అన్ని లెటర్స్ డిస్ప్లే అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, అదే విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫార్ములా ఏ విధంగా అప్లై చేశాను, ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఏ1లో దుర్గా ప్రసాద్ నేమ్ నేను ఫుల్గా టైప్ చేశాను కదా, ఇక్కడ ఏ1 ఇస్తున్నా చూడండి, ఏ1 కామా. ఓకేనా ఫ్రెండ్స్, ఏ1 కామా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లెఫ్ట్ నుంచి ఎన్ని లెటర్స్ డిస్ప్లే అవ్వాలి, నాకు 2 లెటర్స్ డిస్ప్లే అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్,
టూ లెటర్స్ డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ టూ ఇస్తున్నాను చూడండి, టూ టూ క్లోజ్ బ్రాకెట్ టూ రైట్ పేరెన్. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నా చూడండి, అంటే నా నేమ్ లెఫ్ట్లో టూ లెటర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే నా నేమ్లో దుర్గా ప్రసాద్ లెఫ్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, డియు. ఓకే ఫ్రెండ్స్, ఆ లెఫ్ట్లో ఆ టూ లెటర్స్ డిస్ప్లే అవుతాయి చూడండి. షీట్ 2 టేబుల్ D2 డూ యాజ్ ఫార్ములా D1 ఫ్రెండ్స్ చూడండి, డూ. ఓకే ఫ్రెండ్స్, డియు అంటే లెఫ్ట్లో టూ లెటర్స్ డిస్ప్లే అయింది. ఒకవేళ మనం ఆ డియుఆర్జీఏ అంటే ఫైవ్ లెటర్స్ కావాలన్నా లెఫ్ట్లో ఫైవ్ లెటర్స్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. D2లో ఇస్ ఈక్వల్ టు LEFT లెఫ్ట్ 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 పేరెన్ ఓపెన్ బ్రాకెట్ A1లో నా నేమ్ ఉంది కదా, దుర్గా ప్రసాద్ అని టైప్ చేశాను కదా, A1, 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 ఇప్పుడు ఫైవ్ లెటర్స్ డిస్ప్లే అవ్వాలి కదా, ఫైవ్ ఫైవ్ ఇచ్చాను, ఫైవ్ రైట్ పేరెన్ రైట్ పేరెంట్ అంటే ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాను, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ఇస్తాను చూడండి, చూడండి దుర్గా. ఓకేనా ఫ్రెండ్స్, అంటే లెఫ్ట్లో ఫైవ్ లెటర్స్ డిస్ప్లే అయింది. అంటే టోటల్ నేమ్ అంతా దుర్గా ప్రసాద్ మొత్తం టోటల్ అనేది డిస్ప్లే అవ్వకుండా లెఫ్ట్లో ఫైవ్ లెటర్స్ మాత్రమే డిస్ప్లే అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా లెఫ్ట్ అనేది మనకి ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే లెఫ్ట్లో ఉన్న లెటర్స్ అంటే లెఫ్ట్లో ఉన్న క్యారెక్టర్స్ డిస్ప్లే చేయాలనుకుంటే, మన ఒక నేమ్ లెఫ్ట్లో ఉన్న క్యారెక్టర్స్ డిస్ప్లే చేయాలంటే ఈ లెఫ్ట్ అనే ఫార్ములా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైట్, ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్లో ఏమైతే లెటర్స్ని డిస్ప్లే చేస్తుందో, లెఫ్ట్లో ఎన్ని లెటర్స్ కావాలో అన్ని లెటర్స్ని ఏ విధంగా లెఫ్ట్ నుంచి వచ్చే లెటర్స్ని ఏ విధంగా డిస్ప్లే చేస్తుందో, ఇప్పుడు రైట్ నుంచి వచ్చే లెటర్స్ కూడా ఇది డిస్ప్లే చేస్తుంది. అది ఏ విధంగా డిస్ప్లే చేస్తుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు రైట్ ఐ సారీ ఐ ఆర్ ఐ జి హెచ్ టి రైట్ ఓపెన్ బ్రాకెట్ రైట్ లెఫ్ట్ పేరెన్ ఇప్పుడు ఎంటర్ ఇస్తా సారీ రైట్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు నేను A1లో దుర్గా ప్రసాద్ అనే టోటల్ నేమ్ ఉంది కదా, A1 కామా అంటే నాకు రైట్లో టూ లెటర్స్ కావాలి. ఇక్కడ టూ ఇస్తున్నాను చూడండి, క్లోజ్ బ్రాకెట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ బుక్ 1 ఎడిట్ ఈక్వల్స్ రైట్ 1 2 రైట్ పేరెన్ షీట్ 2 టేబుల్ E3 యాడ్ యాజ్ ఫార్ములా E2 చూడండి ఫ్రెండ్స్, E3 యాడ్ యాజ్ ఫార్ములా E2 AD అనేది డిస్ప్లే అయింది. అంటే నేను ఏమిచ్చాను ఇక్కడ ఫార్ములా అనేది ఇజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ అంటే A1లో నా దుర్గా ప్రసాద్ అనే నేమ్ ఉంది కదా, A1, 2 ఇచ్చాను. అంటే రైట్లో టూ లెటర్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి కాబట్టి టూ ఇచ్చి నేను క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తే ఇక్కడ ఏడి అనే రైట్లో ఏడి ఉంటుంది కదా దుర్గా ప్రసాద్ DURGAPRASAD రైట్లో ఉన్న లెటర్స్ ఏంటి, ఏడి కదా టూ లెటర్స్, ఆ టూ లెటర్స్ డిస్ప్లే అయ్యాయి. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, E1 E1 E2 ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ F1లో నేను మరొకసారి ఇదే ఫార్ములా మరో విధంగా అప్లై చేస్తాను చూడండి, ఎడిట్ ఈక్వల్స్ ఇస్ ఈక్వల్ టు రైట్ ఆర్ ఐ జి హెచ్ టి ఓపెన్ బ్రాకెట్ రైట్ లెఫ్ట్ పేరెన్. ఇప్పుడు నేను 6 ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అంటే రైట్ నుంచి 6 లెటర్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, 6 సారీ 6 A1 A1 కామా 1 కామా 6 6 క్లోజ్ బ్రాకెట్ 6 రైట్ పేరెన్. ఇప్పుడు ఎంటర్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్, G2 టేబుల్ F2 ప్రసాద్ యాజ్ ఫార్ములా F1 చూడండి దుర్గా ప్రసాద్ రైట్ సైడ్ నుంచి ఎన్ని లెటర్స్ వస్తాయి, ప్రసాదే కదా, 6 లెటర్స్ అంటే ప్రసాదే కదా, ప్రసాద్ అనేది డిస్ప్లే అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా రైట్ అనే ఫార్ములా మనకి యూజ్ అవుతుంది. మీకు మరొకసారి ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు వచ్చేసి క్యార్ అండ్ కోడ్ ఈ టూ ఫార్ములాస్ మనం తెలుసుకోవాలనుకుంటే ఆస్కీ కోడ్స్ మనం తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, క్యార్ అనే ఫార్ములా ఏ విధంగా అప్లై చేయాలి ఇజ్ ఈక్వల్ టు క్యార్ ఓపెన్ బ్రాకెట్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెంబర్ ఇచ్చి క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ఆ నెంబర్కి సంబంధించిన కీ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే కోడ్ ఇజ్ ఈక్వల్ టు కోడ్ ఓపెన్ బ్రాకెట్ మనకి ఏ కీ కావాలితే ఆ కీ అనేది అక్కడ ఇచ్చామనుకోండి ఆ కీకి సంబంధించిన కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే లెంత్, లెంత్ అంటే మనం ఏదైనా నేమ్ లేదా టెక్స్ట్ ఇచ్చామనుకోండి ఆ టెక్స్ట్ అనేది ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. దానికి ఫార్ములా ఏ విధంగా అప్లై చేయాలి, ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఓపెన్ బ్రాకెట్ ఏ సెల్ అయితే నేమ్ ఉందో ఆ సెల్ ఇచ్చి క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ఆ యొక్క వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. లేదా ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్లో మన నేమ్ ఎంటర్ చేసి డబుల్ కోట్స్ క్లోజ్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇస్తే ఆ యొక్క నేమ్లోనే లెటర్స్ ఎన్నో కౌంట్ చేసి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్,
లెఫ్ట్ అనే ఫార్ములా ఏ విధంగా అప్లై చేస్తాం? ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ ఏ వన్లో నియమించాం కదా, ఏ వన్ కామా, మనకి త్రీ లెటర్స్ కావాలనుకోండి, లెఫ్ట్ నుంచి త్రీ లెటర్స్ కావాలనుకుంటే త్రీ ఇస్తే క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ఇస్తే ఆ యొక్క లెఫ్ట్లో త్రీ లెటర్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే అండి సార్, నేమ్ అంతా డిస్ప్లే అవ్వకుండా లెఫ్ట్లో ఉన్న త్రీ లెటర్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అలాగే రైట్ కూడా ఇజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్, మనకి ఏ వన్లో టోటల్ నేమ్ ఉంది కాబట్టి ఏ వన్ కామా, మనకి రైట్లో ఒక టూ నెంబర్స్ టూ నెంబర్స్ కావాలంటే టూ లెటర్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి కాబట్టి టూ ఇచ్చామనుకోండి టూ లెటర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా ఈ ఫైవ్ ఫార్ములాస్ మనం ఈ ఫంక్షన్స్ మనం ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. మరొకసారి ఫైవ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ క్యార్, సెకండ్ వన్ కోడ్, థర్డ్ వన్ లెంత్, ఫోర్త్ వన్ లెఫ్ట్, ఫిఫ్త్ వన్ రైట్. ఈ విధంగా ఈ ఫైవ్ ఫంక్షన్స్ మనకి యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ నుంచి వీడియోస్ని చూడలేదో మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ని చూడండి. ఈ యొక్క ఎంఎస్ఎక్సెల్ స్టార్టింగ్ వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు ఎంఎస్ఎక్సెల్ వీడియోస్ చూసినట్లయితే, మీరు ఫస్ట్ నుంచి చూసినట్లయితే ఎంఎస్ఎక్సెల్ అంతా మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.